చౌడేశ్వరి దేవాలయం అమ్మవారు ఉంది కదా, అమ్మవారి కృప వలన మిగతా ప్యాసింజర్లు కూడా నిలబడితే ఈ ప్రజలు మనకి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదే సార్, ప్రజలు కూడా ఎక్స్ప్రెస్ బండి ఆగితే బాగుంటుంది. గత కొన్ని ఏళ్ళు కూడా ఈ ఎక్స్ప్రెస్ అమరావతి ఎక్స్ప్రెస్ నిలబడితే కూడా బాగుంటుందని ప్రజల్లో ఇది చేస్తున్నారు. దానికి కూడా మేము సహాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్. గత 2 సంవత్సరాల నుండి పాండ్యం నియోజకవర్గంలో పాండ్యం స్టేషన్లో రైళ్లు ఆగకపోవడము చాలా బాధాకరము. రేపు 13వ తారీఖు నుండి రైలు ఈ పాండ్యం నియోజకవర్గ స్టేషన్లో ఆగుతున్నందుకు స్టేషన్ మాస్టర్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ స్టేషన్ నుండి నందవరం చౌడేశ్వరి దేవాలయానికి దాదాపుగా 1 లక్ష రూపాయలు ఉగాది పండుగకు వచ్చేవి. సమీపు అందరికీ ఈ ట్రైన్ వల్ల చాలా ఉపయోగము. విజయవాడ వెళ్ళాలంటే ఒక ట్రైన్ ఒక బస్సుకు వచ్చేసి దాదాపు 500 నుండి 600 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు లేకుండా 100 రూపాయలతో మనం విజయవాడ చేరొచ్చు. చాలా సంతోషము. పాండ్యం రైల్వే స్టేషన్లో గతంలో కరోనా నుంచి ట్రైన్లు నిలిపివేసినారు. మరి ఇప్పుడు కరోనా ఎటువంటిది లేదు, మరి యథావిధంగానే మరి కంటిన్యూ కావాలి. 501, 502, 503, 504 ఈ ట్రైన్లు గల నంబర్లు గల ట్రైన్లు మొత్తం ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు ఆగిపోవాలని. రైల్వే స్టేషన్లో ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఆదాయం లేకపోవడము చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడ ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం వెళ్ళి అట్లా మార్కాపురం నుండి ఇట్లా పాణ్యం వచ్చేసి పాణ్యం నుంచి నందవర చౌడేశ్వరి దేవస్థానానికి వెళ్ళేవాళ్ళు. ఈ ప్యాసింజర్స్ రైలు లేకపోవడం వల్ల ఈ పాణ్యం స్టేషన్లో ఉగాది సందర్భంగా ఒక్కొక్క రోజు 1 లక్ష రూపాయలు టికెట్ ఆదాయం వచ్చేది. అలాంటి ఆదాయం ఇక్కడ పాణ్యం రైల్వే స్టేషన్ కోల్పోయింది. ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల కూడా పాణ్యం రైల్వే స్టేషన్లో ఆదాయానికి అవకాశము ఉంటుంది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్లలో ఎక్స్ప్రెస్లు కానీ ప్యాసింజర్ రైళ్లను ఖచ్చితంగా ఆపాలని మరి కోరుకుంటున్నాను.